హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో విశాల్ గాయత్రీదేవి ఫోటోకి ఉన్న తెరని తీస్తాడు ఇక పూజ మొదలు పెట్టండి అని అంటుంటే అసలు పండగ పబ్బం లేదు ఉన్న పలంగా ఇలాంటి పూజలన్నీ కూడా ఏంటి అని వల్లబ అంటాడు అప్పుడే కసి ఒక తెర తీసుకొని అక్కడికి వస్తుంది పక్కా ప్లాన్తోనే ఇదంతా అరేంజ్ చేశారు అని చెప్పి ఆ వైట్ బోర్డు తెరని గాయత్రీదేవి ఫోటో పక్కగా పెడుతుంది అదేంటి తెరని తీసుకువచ్చి ఫోటో పక్కన పెట్టావు పెయింటింగ్లు వేస్తావా ఏంటి అని సుమనా ఆండంతో ది గ్రేట్ గాయత్రి దేవి ఆంటీ ఫోటోని గీసి చూపిస్తాను మీరే చూడండి అని కసి అంటుంది నువ్వు పెయింటర్వి కూడానా అని జగదీష్ అండంతో లేదు ఇప్పుడు వేసి చూపిస్తాను కదా మీరే చూడండి అని కసి అండంతో గోడకు సున్నా లేసినంత ఈజీ కాదు స్కెచ్ వేయడం అంటే అని హాసిని అంటుంది అప్పుడు తిలోతమ హాసిని నీకేమీ తెలీదు కాసేపు నోరు మూసుకో అని అంటే అవునవును నాకేమీ తెలీదు ఇది ఎంతమందికి స్కెచ్ లేసిందో ఏంటో అని హాసిని అంటుంది హాసిని నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా కసి నువ్వు కానివ్వు అని వల్లభ అంటాడు అప్పుడే కాదు పూజ మొదలు కానివ్వు తర్వాత స్కెచ్ వేసి నేను అంకుల్కి గిఫ్ట్ గా ఇస్తాను అని కసి అంటుంది సరే అక్క పూజకి సమయం మొదలు పెట్టు అని సుమన అంటుంది గాయత్రి అమ్మగారు వస్తానని చెప్పారే ఇంకా రాలేదే అని నయని ఎదురు చూస్తూ ఉండగానే గాయత్రీదేవి అక్కడికి వస్తుంది గాయత్రి దేవిని చూసిన నయని చాలా సంతోషపడిపోతూ బాబుగారు అమ్మగారి దగ్గర దీపం వెలిగించండి అని అనడంతో విశాల్ దీపాన్ని వెలిగిస్తాడు అలా విశాల్ దీపాన్ని వెలిగిస్తుంటే గాయత్రీ దేవి సంతోషపడుతూ చూస్తుంటే నయని కూడా గాయత్రీ దేవిని సంతోషంగా చూస్తూ ఉంటుంది అయితే కసి ఇదంతా గమనిస్తూ ఉంటుంది నయని ముఖం వెలిగిపోతోందంటే దేవి ఆత్మ ఇక్కడికి వచ్చినట్లు ఉంది డానియల్ అంకుల్ ఇచ్చిన కెమికల్ని వెంటనే ఇక్కడ చల్లేస్తాను నాకు కూడా కనపడుతుందేమో అని కసి అనుకుంటూ తన చేతిలో ఉన్న కెమికల్ని చూసుకుంటూ ఉంటుంది తర్వాత నయని కూడా అక్కడ ఉన్న మిగతా దీపాలని వెలిగిస్తుంది అక్క ఏదైనా పాట పాడతావా అని సుమన అండంతో లేదు మాట్లాడతాను అని నయని అంటుంది అప్పుడు గాయత్రీదేవి నాతో నా నైని మాట్లాడేది అని అంటుంటే అవునంటట్లు తల ఊపుతూ ఉంటుంది ఇక నయిని గాయత్రీదేవి తెరని మధ్యలో పెట్టుకొని నయని స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే గాయత్రీదేవి కూడా బాగా వింటూ ఉంటుంది అలా స్త్రీ గురించి గొప్పగా చెప్పి మీకు మహిళా దినోత్సవపు శుభాకాంక్షలు అమ్మగారు అని ఫోటో సైడు చూసి చెప్తున్నట్లుగా చూసి దేవికి చెప్తూ ఉంటుంది తర్వాత పూలు తీసుకొని దేవి నిలబడి ఉన్న చోటు చల్లుతుంది అయితే కసి ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఫోటో అక్కడ ఉంటే పూలు ఇక్కడ చల్లావంటే ఖచ్చితంగా దేవి అక్కడే నిలబడి ఉంటుంది ఆంటీ మీరు ఖచ్చితంగా దొరికిపోతారు కదా ఇప్పుడు అని కసి అనుకుంటూ ఉంటుంది తర్వాత విశాల్ నాన్న మీరు కూడా పూజ చేయండి అని అనడంతో ఇక జగదీష్ కూడా దేవి ఫోటో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు గాయత్రి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి జగదీష్ పక్కకు వెళ్ళగానే అమ్మ నువ్వు కూడా వెళ్ళు అని విశాల్ తిలోత్తమతో అండంతో హ్యాపీ ఉమెన్స్ డే అక్క అని చెప్పి తిలోత్తమ పక్కకు వస్తుంది అయితే దేవి తిలోత్తమని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది బ్రో ఇక నువ్వే నువ్వే చెప్పు విశాల్ అని అందరూ అంటారు తర్వాత విశాల్ గాయత్రీదేవి ఫోటో ముందుకు వచ్చి నిలబడతాడు అప్పుడు విశాల్ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తాడు హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ అని విశాల్ కూడా చెప్పడంతో విశాల్ మాటలను విని గాయత్రీదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మగారు మీ కొడుకు కూడా విశేష్ చెప్పారు కదా మీకు సంతోషమే కదా అని నైని అంటుంటే కాసేపు ఉంటే గాయత్రీ దేవే కనపడుతుంది కదా అని కసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నైని అమ్మకి విశేష్ చెప్పాను నా విశేష్ అమ్మ విని ఉంటుందా ఇక్కడికి వచ్చి ఉంటుందా నైని అని విశాల్ అనడంతో తప్పకుండా వచ్చి ఉంటుంది బాబుగారు అని నయని అంటుంటే కరెక్టుగా అడిగా విశాల్ నైని ఇంతకీ వాళ్ళమ్మ ఇక్కడ ఉందా అక్కడ ఉందా కరెక్ట్గా ప్లేస్ చెప్పు అని కసి అడుగుతూ ఉండడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఐ మీన్ ఆ ఫోటోలో ఉందా లేకుంటే ఇక్కడ ఎక్కడైనా నిలబడి ఉందా అని కసి అంటుంటే అవునవును గాయత్రి అక్క స్వర్గం నుంచి దిగి వచ్చింటుంది మరి అని తిలోతమ అంటుంది లేకపోతే చనిపోయిన వాళ్ళు వస్తారా ఏంటి అని దురంధర అంటుంటే పిన్నమ్మ ఇందు లేదు అందు కలరని ఎక్కడైనా ఉంటారు వచ్చే ఉంటారు అని నయని అంటుంది బాబుగారు నేను చెప్తున్నాను కదా మీరు కళ్ళు మూసుకోండి గాయత్రి అమ్మగారు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకే తెలుస్తుంది అని నయని అంటుంది అలా గే అని విశాల్ కళ్ళు మోసుకుంటారు అమ్మగారు వచ్చి ఆశీర్వదించండి అని నయని చెప్పటంతో ఇక గాయత్రీ దేవి విశాల్ ముందుకు వచ్చి విశాల్ని ముద్దు పెట్టుకొని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక విశాల్కి గాయత్రీదేవి చేతులు పట్టుకొని ఉంటే విశాల్కి మెల్లిమెల్లగా స్పర్శ తెలుస్తూ ఉంటుంది ఇక ఇదే అవకాశంగా చూసుకున్న కసి వెంటనే తన చేతిలో ఉన్న కెమికల్ సీసాకి మూతం తీస్తుంది నైని నవ్వుతూ గాయత్రీ దేవిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా గాయత్రీదేవి ఇక్కడే నిలబడి ఉంటుంది అని కసి ఎక్స్పెక్ట్ చేస్తుంది అలా గాయత్రీదేవి వైట్ బోర్డు ముందరే నిలబడి విశాల్కి ముద్దు పెడుతూ ఉంటుంది అప్పుడు సరిగ్గా కసి తన చేతిలో ఉన్న ఆ ఎర్రటి పౌడర్ని దేవిపై చల్లేస్తుంది అలా కసి ఇక్కడే నిలబడి ఉంటుంది అని ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎర్ర రంగు పొడిని చల్లుతుందో గాయత్రీదేవి బొమ్మ ఆ తెల్ల తెరపై మొత్తం ప్రింటుగా వచ్చేస్తుంది అలా గాయత్రీదేవి చిత్రం ఆ తెల్లని తెరపై రావడంతో అందరూ కూడా ఆ ఫోటోని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక విశాల్ అయితే ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు ఇక కసి కూడా అంటే గాయత్రీదేవి ఆంటీ ఇక్కడికి వచ్చిందనమాట అని షాక్ అవుతూ ఆ ఫోటోని తదేకంగా చూస్తూ ఉంటుంది నైని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు హాసిని చెల్లి నువ్వు చెప్పింది నిజమే గాయత్రీదేవి అత్తయ్య ఇక్కడికి వచ్చారు ఇక్కడే ఉన్నారు చెల్లి చూడు ఆ తెరపై ఫోటో కూడా చూడు అని హాసిని సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అయితే నయని గాయత్రీ దేవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు విశాల్ గాయత్రీదేవి ఫోటోను చూసి అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా అమ్మ ఫోటో చాలా బాగుంది అంటే నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అమ్మ ఎక్కడ ఉన్నావమ్మ అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక జగదీష్ కూడా గాయత్రి ఎక్కడ ఉన్నావు గాయత్రి అని మొత్తం వెతుకుతూ ఉంటారు అలా విశాల్ జగదీష్ ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటూ గాయత్రీ దేవిని వెతుకుతూ ఉంటే ఇక గాయత్రీ దేవి అక్కడే నిలబడి డి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు విశాల్ జగదీష్కి కనపడకపోవడంతో నైని నీకు కనపడుతుంది కదా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు నైని అని విశాల్ అంటుంటే అప్పుడు గాయత్రీదేవి అమ్మ నైని నీకు వచ్చిన పీడకల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రమాదం పొంచి ఉంది నువ్వు జాగ్రత్తగా నైని అని గాయత్రీదేవి అనడంతో మీరు జాగ్రత్త అమ్మగారు ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అని నయని అంటుంది నైని ఒక్కసారిగా ఆ మాట మాట్లాడటంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నైని ఇప్పుడు మాట్లాడావు కదా అమ్మతోనేనా అమ్మతోనేనా అని విశాల్ అంటాడు అయితే నైని ఏ సమాధానం కూడా చెప్పకుండా అలానే ఉంటుంది ఇక గాయత్రీదేవి నేను వెళ్తున్నానమ్మా అని అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు దురంధర ఏంటి ఈ మాయంతా కూడా గాయత్రీదేవి వదిన వచ్చిందని కలరింగులు ఇస్తున్నావా ఇలా మాయలు చేస్తున్నావా మమ్మల్ని నమ్మించడానికేనా ఇదంతా కూడా అని అంటుంటే కల్లారా ఆ ఫోటో చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడతావేంటి దురదపిన్ని అని అంటే ఇది నా కసి టాలెంటు టాలెంట్తో ఆ బొమ్మ వేసింది అని వల్లభ అంటాడు తొక్కేం కాదు నిజంగా గాయత్రీదేవి అత్తయ్య వచ్చింది అందుకే ఆ బొమ్మ అలా వచ్చింది అని హాసిని అంటుంది ఇలా మొక్కుబొడిగా చల్లితే ఫోటోలు ఏమీ రావు గాయత్రీదేవి అత్తయ్య ఖచ్చితంగా వచ్చారు అని హాసిని అంటే అప్పుడు నైని చాలా కోపంగా మేమందరం పూజ చేసుకుంటుంటే ఇలా అమ్మగారి మీద దాడి చేస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా అమ్మగారి మీద దాడి చేస్తావు అని నైని కసిని కొట్టబోతూ ఉంటుంది అయితే ఈ లోపలే తిలోత్తమ అక్కడికి వచ్చి కసి చంపపగలగొడుతుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తుంటే ఇక తిలోతమ కసి బుగ్గల్ని తన చేత్తో పట్టుకొని మేము గాయత్రీదేవి అక్కని ఎంత ప్రేమగా చూసుకుంటామో తను చనిపోయి స్వర్గానికి వెళ్ళిందని మేము అందరము సంతోషపడుతుంటే ఇలా బొమ్మలు వేసి నువ్వు మాయలు చేస్తావా ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అని తిలోతమ కసిని తీడుతూ ఉంటుంది మరి తిలోతమ కావాలనే కసిని మంచి చేసుకోవడానికి ఇలా తీరుతోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్